ఆర్ఆర్డిబి జాబ్స్ మీద నేను 7 వీడియోస్ అనేది చేశాను. సో ఇక్కడ మనకు ఏఎల్పి అండ్ టెక్నీషియన్కి లైవ్గా ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అసిస్టెంట్ లోకో పైలట్కి ఫోటో అనేది మనము ఏ విధంగా ఎడిట్ చేయాలి మన సిస్టంలో, అయితే అదే మన మొబైల్లో అయితే ఏ విధంగా ఎడిట్ చేయాలి, మనము ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులకు ఏ విధంగా లైవ్లో అప్లై చేయాలి, మనకు లోకో పైలట్ అండ్ టెక్నీషియన్కి ఫోటోకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటివి, ఆర్ఆర్బి గ్రూప్ డికి సో ఫోటోకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటివి, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్ని ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఏ విధంగా మాడిఫై చేయాలి అని చెప్పేసి నేను 7 వీడియోస్ అనేది చేశాను అనమాట. సో ఆ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో, అలానే పైన ఐకార్డ్స్లో, చివరగా ఎండ్ స్క్రీన్లో, అంతేకాకుండా పిన్నుడ్ కామెంట్ సెక్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫోటో ఎడిటింగ్ చేశారు కానీ దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి చెప్పడం వల్ల సో అది మాకు సరిగా అర్థం కాలేదని చాలామంది చెప్పారు. సో ఈరోజు ట్యూటోరియల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఫోటో ఎడిటింగ్ సిస్టంలో మనం ఫోటోషాప్ని యూజ్ చేసుకొని ఏ విధంగా చేయొచ్చు, మళ్ళీ సైజు, మనం డిపిఐ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ పోస్ట్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని మనము సిస్టంలోకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలని చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ లింక్ను ఓపెన్ చేసిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రీ ట్రయల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీకు సాఫ్ట్వేర్ అనేది సెటప్ ఫైల్ ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. మనీ లేకుండా దీన్ని 7 డేస్ వరకు ఫ్రీగా యూజ్ చేయొచ్చు. పర్మనెంట్గా దాన్ని యూజ్ చేయాలి అనుకుంటే మనీ పెట్టి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసేసి సో అది అడిగిన ప్రొసీజర్ అనేది ఫాలో అయిపోతుంటే ఆటోమేటిక్గా మన సిస్టంలో ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. మనకు కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాన్ని తగ్గట్టు మీ సిస్టమ్ సపోర్ట్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారము దీన్ని మిల్లీమీటర్స్లోకి సెట్ చేసుకొని విడ్త్ వాళ్ళు 35 అనేది ఇచ్చారనమాట, హైట్ వాళ్ళు 45 అనేది ఇచ్చారు, 300లోకి సెట్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ రెజల్యూషన్ అయినా డిపిఐ అయినా పిక్సెల్స్ పర్ ఇంచ్ అయినా బ్యాక్గ్రౌండ్ అనేది మీరు వైట్ కలరే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే ఇది అన్లాక్ అనేది అయిపోతుంది అనమాట. సో మీరు ఏ ఫోటోనైతే ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ నుంచి ఫోటోషాప్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. దీని మీద టిక్ మార్క్ అనేది క్లిక్ చేయండి. టూల్ సెక్షన్ లో మ్యాజిక్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే బ్లూ కలర్ ఉందో సో దాని మీద సింపుల్ గా ఈ విధంగా క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసేసి సెలెక్ట్ ఇన్వర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు కంట్రోల్ జే అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ వరకు అయితే సెలెక్ట్ చేసుకున్నారో అది మాత్రమే డూప్లికేట్ అయిపోతుంది అనమాట. అంటే మన బ్యాక్గ్రౌండ్ నుంచి మన ఇమేజ్ అనేది చేంజ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ పెట్టాం కాబట్టి మనకు డైరెక్ట్ గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఈ ఇమేజ్ అనేది డిలీట్ చేసేయండి, ఈ లేయర్ అనేది. సో ఇప్పుడు మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. టెక్స్ట్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ టైమ్స్ న్యూ రోమన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెగ్యులర్ ఎంత సైజ్ కావాలి అనుకుంటే అంత సైజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని కలర్ మాత్రం ఖచ్చితంగా ప్యూర్ బ్లాక్ ఏ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చివరిగా కర్సర్ ని ఇట్లా డ్రాగ్ చేయండి, హోల్డ్ చేసి పట్టుకొని. సో అది ప్యూర్ బ్లాక్ అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నీ జీరో ఉండేలాగా చూసుకుంటే మీకు ప్యూర్ బ్లాక్ అనేది వస్తుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కర్సర్ ని ప్లేస్ చేసి దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు నేమ్ అనేది టైప్ చేయండి. రైట్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్షన్ టూల్ అనేది సెలెక్ట్ చేసేసుకొని సో మీకు కావాల్సిన చోట ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా. సో మీకు ఎగ్జాక్ట్గా మీకు ఓకే అనిపించిన తర్వాత సో దీని మీద క్లిక్ చేయండి. మీరు టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేయాలన్నమాట. సో దానికోసం కంట్రోల్ జే అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఈ టెక్స్ట్ లేయర్ అనేది డూప్లికేట్ అయిపోయింది అనమాట. పైన లేయర్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో కీని ఇలా క్లిక్ చేస్తూ వెళ్ళండి. టెక్స్ట్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు కింద డేట్ వేయాలి కాబట్టి సో దాన్ని ఎడిట్ చేయడానికి మీరు సింపుల్గా బ్యాక్ స్పేస్తో దాన్ని డిలీట్ చేసేసి మీకు కావాల్సిన డేట్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మీరు రైట్ మార్క్ మీద క్లిక్ చేసి
తర్వాత ఇక్కడ సెలెక్ట్ టూల్ ని క్లిక్ చేశారండి. కావాల్సిన సైజ్ లోకి దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. ఇక్కడ కావాలనుకుంటే అక్కడ ప్లేస్ చేయండి. దీన్ని రైట్ మార్క్ అనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. థిక్నెస్ ఇంకా మీరు పెంచాలి అనుకుంటే లేయర్ ని ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి, సో సింపుల్ గా మీరు కంట్రోల్ జే ని క్లిక్ చేసి వెళ్ళారంటే దాని యొక్క థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగానే మీ డేట్ ని కూడా మీరు ఆ విధంగా 2 times మీరు డూప్లికేట్ చేశారనుకో దాని యొక్క థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క ఫోటో ఎడిటింగ్ విధానము. కానీ చాలా మంది డిపిఐ గురించి డౌట్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు నేను 300 DPI పెట్టాను, ఎందుకంటే మనకు క్లియర్ గా కనిపించడానికి మీరు 100 DPI లోకి పెడితే మీకు క్లారిటీగా కనిపించదు అన్నమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మిల్లీమీటర్స్ లో 35x45 అనే ఆప్షన్ లో ఎగ్జాక్ట్ గా సరిపోయాయి. 300 అని కనిపిస్తుంది కదా, సో దీని మీద మీరు 100 అని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ డైమెన్షన్స్ మిల్లీమీటర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. 35mm x 45mm అనేది సెలెక్ట్ అయిపోయింది. సో రెజల్యూషన్ అనేది 100, అంటే 100 DPI లోకి ఇది సెట్ అయింది అనమాట. సో ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఎగ్జాక్ట్ గా మన ఫోటో అనేది రెడీ అయిపోయింది. ఫైల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఫైల్ JPG లేదా JPEG ఫార్మాట్ లో మాత్రమే సెట్ చేసుకోవాలన్నమాట. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఆ పిక్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా అసిస్టెంట్ లోకో పైలట్ అనేది ఎడిట్ చేయాలి. RRB గ్రూప్ డి కూడా ప్రొసీజర్ ఇక్కడ వరకు సేమే ఫ్రెండ్స్. ఇప్పుడు జస్ట్ మనము మన ఫాంట్కు బ్యాక్గ్రౌండ్గా ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ అనే లేయర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కంట్రోల్ జే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని డూప్లికేట్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మీకు కాపీ అనేది అయిపోయింది అనమాట. సో సింపుల్గా ఈ లేయర్ని మన ఫేస్ మీదకు తీసుకెళ్ళండి. ఇక్కడ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్కు ఎక్కడైతే మనకు వైట్ కావాలో సో అక్కడ ఈ విధంగా సెట్ చేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రైట్ క్లిక్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ లోకి వెళ్ళి ఇక్కడ సైజ్ లోకి వెళ్ళిన తర్వాత 300 ఉంది కదా ఫ్రెండ్స్, సో దీన్ని 100 DPI లోకి కన్వర్ట్ చేయండి. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫైల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు కేవలం JPG లేదా JPEG ఫార్మాట్ మాత్రమే అడిగారు కాబట్టి సో ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 50.2 ఉందంటే ఖచ్చితంగా ఇది 50 KB లోపలే వస్తుంది ఫ్రెండ్స్ మీరు సేవ్ చేసిన తర్వాత. ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 44 KB మాత్రమే వచ్చింది. సో దీని మీద రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ ప్రాపర్టీస్ లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే 100 DPI లోకి ఇది కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఫర్దర్ వీడియోస్ లో ఓన్లీ మనం పెయింట్ లోనే ఏ విధంగా దీన్ని ఎడిట్ చేయాలి అనేది ఖచ్చితంగా నేను చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.